అందరికీ నమస్కారం అమ్మ భాష యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు స్వాగతం మనం ఈరోజు ఆరవ తరగతి తెలుగు వాచకం శతక సుధలోని పద్యాన్ని నేర్చుకోబోతున్నాం శతకం అంటే నూరు పద్యాలు కలది సుధ అంటే అమృతం శతక సుధ అంటే అమృతం లాంటి నూరు పద్యాలు శతకం అంటే నూరు పద్యాలు అనుకున్నాం కదా కానీ శతకంలో నూటికి పైగా అంటే వందకి పైగా పద్యాలు ఉంటాయన్నమాట సాధారణంగా శతక పద్యాలకు మకుటం ఉంటుంది ఈ శతక పద్యాల యొక్క ఉద్దేశం ఏంటంటే విద్యార్థుల్లో అంటే మీలో నైతిక విలువల్ని పెంపొందించడమే కాకుండా మిమ్మల్ని ఉత్తమ పౌరులుగా మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి పౌరులుగా తీర్చిదిద్దడం జీవితంలోని అనుభవాల ద్వారా మనం ఎన్నో విషయాలని తెలుసుకుంటూ ఉంటాం అనమాట అలా తెలుసుకున్నటువంటి విషయాల్లో మంచి వాటిని భవిష్యత్ తరాల వారికి అంటే ముందు తరాల వారికి అందించాలి అని కొంతమంది గొప్ప వ్యక్తులు కోరుకుంటారు అలాంటి వారు ఎంతో పెద్ద విషయాన్ని కూడా కుదించి సులభంగా అందరికీ అర్థమయ్యేలా చెప్పగలిగేటటువంటి అవకాశము శతక పద్యాల్లో ఉంది కాబట్టి శతక పద్యాల రచనను చేశారు శతక పద్యాన్ని నేర్చుకుందాం చూడండి కొడుకుల్ పుట్టరటంచు రవివేకుల్ జీవన భ్రాంతులై కొడుకుల్ పుట్టరే కౌరవేంద్రున కనేకల్ వారి చేతుల్వడిశం బుత్రులు లేనియాసుకునకు బాటిల్ నే దుర్గతుల్ చెడు నే మోక్షపదం బపుత్ర కునకు శ్రీకాళహస్తిశ్వర మరొక్కసారి చూడండి కొడుకుల్ పుట్టర రవివేకుల్ జీవన భ్రాంతులై కొడుకుల్ పుట్టరే కౌరవేంద్రున కనేకుల్ వారి చేతుల్ వడిసెం బుత్రులు లేనియా సుకున నే దుర్గతుల్ చెడునే మోక్ష పదంబపుత్రనకున్ శ్రీకాళహస్తీశ్వరా ఈ పద్యానికి మకుటం శ్రీకాళహస్తీశ్వర అంటే ఇది ఏ శతకంలోని పద్యం అయి ఉంటుంది పిల్లలు శ్రీకాళహస్తీశ్వర శతకంలోని పద్యం దీన్ని రచించిన కవి ఎవరు అంటే దూర్జటి ఇప్పుడు మనం మరి దూర్జటి మహాకవి గురించి తెలుసుకుందామా మహాకవి దూర్జటి పదహారవ శతాబ్దమునకు చెందినవాడు శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఉండే అష్టదిగ్గజ కవులలో ఈయన కూడా ఒకడు దూర్జటి చాలా గొప్ప కవట అతడే కాలానికి చెందినవాడు పదహారవ శతాబ్దమునకు చెందినవాడనమాట ఈయన శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజ కవులు అని ఉండేవారు అష్ట అంటే ఎనిమిది అని అర్థం ఎనిమిది మంది దిగ్గజము లాంటి కవులు ఉండేవారట కృష్ణదేవరాయల ఆస్థానంలో ఆ అష్టదిగ్గజ కవులలో మహాకవి దూర్జటి కూడా ఒకరు ఈయన శ్రీకాళహస్తీశ్వర శతకంతో పాటు శ్రీకాళహస్తి మహాత్మ్యము అనే ప్రబంధాన్ని రాశాడు ఈయన ఏమేమి రాశాడు శ్రీకాళహస్తీశ్వర శతకం రచించాడు అని చెప్పుకున్నాము దానితో పాటు ఇంకా ఏం రచన చేశారు శ్రీకాళహస్తి మహాత్మ్యము అనేటటువంటి ప్రబంధాన్ని రాశారట ప్రబంధము అంటే ఏంటంటే ప్రకృష్టమైన బంధం కలది అని అర్థం మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఏంటంటే ప్రబంధము అంటే వర్ణనలతో కూడినది అని శ్రీకాళహస్తి మాహాత్మ్యము శ్రీకాళహస్తి అంటే ఎవరుంటారు శ్రీకాళహస్తిలో ఈశ్వరుడు ఈశ్వరుని యొక్క మహత్యాన్ని గురించి వర్ణిస్తూ కావ్యాన్ని రచించారట ఇంకా అతులిత మాధురీ మహిమ కలిగిన వాడు అని శ్రీకృష్ణదేవరాయలు ఇతడిని ప్రస్తుతించాడు శ్రీకృష్ణదేవరాయలు చక్రవర్తే కాకుండా స్వయంగా కవి కూడా అనమాట మరి అంతటి గొప్ప వ్యక్తి దూర్జటిని ఏమని పొగిడాడు ప్రస్తుతించడము అంటే పొగడం ఏమని పొగిడాడట అతులిత మాధురీ మహిమ కలిగిన వాడు అని శ్రీకృష్ణదేవరాయలంతటి వాడి చేత కీర్తింపబడ్డాడు దూర్జటి మహాకవి అర్థమైంది కదా ఇప్పుడు దూర్జటి గురించి ఇక పద్యంలోకి వద్దాం పద్యాన్ని మరొక్కసారి చూడండి విడదీసి చదువుతాను కొడుకుల్ పుట్టరు అటంచున్ ఏడ్తుర్ అవివేకుల్ కొడుకుల్ జీవన భ్రాంతులు ఐ జీవన భ్రాంతులై కొడుకుల్ పుట్టరే కౌరవ ఇంద్రునకు అనేకుల్ కౌరవేంద్రునకనేకుల్ వారి ఏగతుల్ వారి చేనేగతుల్ వడిశెం పుత్రులు లేని ఆసుకునకుం పుత్రులు లేని యాసుకునకుం వాటిల్యన్ ఏ దుర్గతుల్ వాటిల్యనే దుర్గతుల్ చెడునే మోక్షపదంబు అపుత్రకునకున్ చెడునే శ్రీ మోక్షపదంబపుత్రనకున్ శ్రీకాళహస్తి ఈశ్వరాళహస్తిశ్వరా ఇప్పుడు వివరణ చెప్పుకుందాం చూడండి మకుటం నుంచి మొదలుపెట్టి వివరించుకోవాలి కదా ఈ పద్యానికి మకుటం ఏంటి శ్రీకాళహస్తీశ్వర ఇంతకీ మీకు శ్రీకాళహస్తి అంటే తెలుసా శ్రీ అంటే సాలెపురుగు కాళ అంటే పాము హస్తి అంటే ఏనుగు సాలెపురుగు పాము ఏనుగు ఈ మూడు కూడా శివునిలో ఐక్యమయ్యాయట అంటే శివుని సేవ చేసి శివైక్యాన్ని పొందాయి కాబట్టి ఆ ప్రదేశానికి శ్రీకాళహస్తి అని పేరు వచ్చింది శ్రీకాళహస్తిలో ఎవరు ఈశ్వరుడు కాబట్టి ఓ శ్రీకాళహస్తీశ్వరా కొడుకుల్ పుట్టరటంచు కొడుకుల్ కొడుకులు అంటే ఎవరు పుత్రులు అంటే పుత్రులు పుట్టలేదు అంటూ ఏడ్తుర్ అవివేకుల్ అవివేకులు వివేకం లేనటువంటి వారు ఏడ్తురు ఏడుస్తూ ఉంటారు ఏ విధంగా జీవన భ్రాంతులై జీవన భ్రాంతులై అంటే జీవితం మీద భ్రాంతితో అయ్యో కొడుకులు పుట్టలేదే అంటూ అవివేకులు ఏడుస్తూ ఉంటారు పున్నామ నరకం నుండి రక్షించేవాడు పుత్రుడు అని అంటారు అంటే పున్నామ నరకాలు రాకుండా చూసేవాడే పుత్రుడు అని కొడుకులు లేకపోతే బాగా బాధపడేవారట కొడుకుల్ పుట్టరే కుమారులు పుట్టలేదా ఎవరికి కౌరవేంద్రునకు అనేకుల్ కౌరవేంద్రునకు ఎలా విడదీయాలి కౌరవ ప్లస్ ఇంద్రునకు కౌరవేంద్రునకు అనేకుల్ కౌరవేంద్రుడు అంటే ధృతరాష్ట్ర మహారాజు ధృతరాష్ట్ర మహారాజుకి అనేకుల్ అనేక మంది అంటే కౌరవులు ఎంతమంది నూరుగురు అంటామంటే వాళ్ళెవరు పుత్రులు ధృతరాష్ట్రుని యొక్క పుత్రులు కాబట్టి కౌరవేంద్రునకు అంటే ధృతరాష్ట్రునకు వంద మంది కొడుకులు కదా వారిచే ఆ వంద మంది వలన అంటే ఆ కుమారుల వలన ఏ గతుల్ వడిసెం ఎటువంటి గతుల్ని పొందాడు అని అంటే ఏంటంటే ధృతరాష్ట్రునికి వంద మంది కొడుకులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు చెడ్డవాళ్ళు కావడం వల్ల ఏ రోజు అతనికి ఆనందం లేదు వాళ్ల వల్ల శోకమే మిగిలింది వారి వల్ల వారు ఉండగానో శోకం కలిగింది వారు కురుక్షేత్ర యుద్ధంలో మరణించిన తరువాత కూడా అతనికి శోకమే మిగిలింది అతడి యొక్క మానసిక స్థితి ఏంటంటే తీవ్రమైనటువంటి దుఃఖాన్ని అనుభవించింది అంతమంది కొడుకులు ఉండి కూడా ఆనందాన్ని పొందకుండా ఎప్పుడూ కూడా దుఃఖాన్నే కలిగి ఉన్నాడు కాబట్టి కొడుకులు పుట్టలేదు అని అవివేకులు బాధపడుతూ ఉంటారు కానీ ధృతరాష్ట్ర మహారాజుకి వంద మంది కొడుకులు ఉండి కూడా అతను ఎలాంటి సద్గతుల్ని కూడా పొందలేదు ఎటువంటి ఆనందాలు లేకుండా అంటే అంతులేని ఆనందాన్ని ఎప్పుడూ పొందలేదు ఎప్పుడూ కూడా మానసికంగా తీవ్రమైనటువంటి దుఃఖాన్నే పొందాడు పుత్రులు లేని అంటే కుమారులు లేనటువంటి ఆ సుకునకున్ ఆ సుకునకున్ అంటే ఆ సుఖ మహర్షికి వాటిల్లనే దుర్గతుల్ దుర్గతులు అంటే ఎటువంటి చెడ్డగతులు వాటిల్లినాయి సంభవించినాయి అని మరి పుత్రులు ఉన్నటువంటి ధృతరాష్ట్రుడికి ఎటువంటి సంతోషమూ లేదు కానీ ఎటువంటి పుత్రులు లేనటువంటి సుఖ మహర్షికి ఎలాంటి దుర్గతులు సంభవించలేదు సుఖమహర్షి అంటే వ్యాస మహర్షి యొక్క కుమారుడు సుఖమహర్షి సుఖము అంటే చిలుక అని అర్థం ఈ సుఖ మహర్షికి పుత్రులు ఎవరూ కూడా లేరు అయినప్పటికీ కూడా ఈయన సద్గతుల్ని పొందాడు ఎప్పుడూ కూడా ఎట్టి దుఃఖము లేకుండా అంతులేని ఆనందాన్ని పొందాడట చెడునే మోక్ష పదంబు అపుత్రకునకు అంటే పుత్రులు లేనటువంటి వారికి మోక్ష పదము మోక్షము చెడునే లభించకుండా ఉండదు కదా అని ఈ పద్యానికి భావం మరొక్కసారి చెప్పుకుందామా శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి ఓ ఈశ్వర నాకు కొడుకులు పుట్టలేదే అని తెలివి లేనటువంటి వారు బాధపడుతూ ఉంటారు ధృతరాష్ట్రునికి వంద మంది కొడుకులున్నారు వారి వలన ధృతరాష్ట్రునుకు ఏమేలూ కూడా జరగలేదు అదే సుఖ మహర్షికి పుత్రులు లేకపోయినప్పటికీ కూడా అతడు మోక్షాన్ని పొందాడు అతడు ఎప్పుడూ కూడా అంతులేని ఆనందాన్ని పొందాడు కాబట్టి పుత్రులు లేనంత మాత్రాన ముక్తి లభించకపోవడం జరగదు అని అర్థం పిల్లలు ఈ పద్యము పద్యం యొక్క భావము అర్థమైంది కదా మరో పాఠంతో మళ్ళీ కలుద్దాం Daniel Adal